మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచు ఉన్నాము అనేక మంది మా వెబ్సైట్ దర్శిస్తూ ఉన్నారు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నారు మీ అందరికీ మా ధన్యవాదాలు మా కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎలాంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా ప్రకటించాలి మీరు పంపే ప్రతి రూపాయి టీవీ స్టేషన్లకే చెల్లిస్తూ ఉన్నాము దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించాలని మా ప్రార్థన ఈరోజు యోహానుస్వార్తలో నుండి కొన్ని సత్యాలు మనం చూద్దాం యోహానుసువార్తలో నుండి కొన్ని సత్యాలు మీతో పంచుకోవాలని నినాశపడుతూ ఉన్నాను కరోనా సెకండ్ వేవ్ మన మీద ఇప్పుడు విరుచుకుపడుతూ ఉంది జ్వరము ఆయాసము దగ్గు నీరస్సము అనేక మందిని ఆవహించింది గాలి పీల్చలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్సులు కనిపించవు అవి ఉంటే హాస్పిటల్లో బెడ్లు లేని పరిస్థితిని మనం చూస్తున్నాం ఎంతోమంది అంబులెన్స్లోనే గంటలు గంటలు ఉండాల్సి వస్తూ ఉంది నేను గత ఇరవై సంవత్సరాలుగా డాక్టర్గా పనిచేస్తూ ఉన్నా హాస్పిటల్లో బెడ్లు ఎప్పుడూ ఖాళీగా కనిపించే గత పద్నాలుగు నెలలుగా ప్రతిరోజు కోవిడ్ రోగులను చూస్తానే ఉన్నారు అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది నా కెరీర్లో మొదటిసారి హాస్పిటల్లో బెడ్ లేని పరిస్థితి నాకు కనిపిస్తూ ఉంది ఎటు చూసిన ఏడ్పులు ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి చాలామంది రోడ్డు పక్కనే పడిపోతూ ఉన్నారు ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు అనే వేదన వారి మొహాల్లో మనం చూస్తున్నాం హాస్పిటల్లో బెడ్ దొరకని వారు దొరికినా బతుకుతామో లేదో అనే నిస్పృహ వారిని ఆవహించింది ఎవరు పక్కన లేకుండా కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మృతదేహాలను సరాసరి శ్మశానాలకు తరలిస్తూ ఉన్నారు సమాధుల తోటలు రద్దీగా ఉన్నాయి శ్మశాన వాటికలు మంటలతో నిండిపోతూ ఉన్నాయి ఎటు చూసినా చితి మంటలే మనకు కనిపిస్తూ ఉన్నాయి అయిన వారి చివరి చూపు కూడా దొరకని వారు ఉన్నారు ఆక్సిజన్ కోసము ప్రజలు కేకలు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ట్విట్టర్లో సహాయం కోసం అర్థిస్తూ ఉన్నారు ఎలాంటి సహాయం అందక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఎలాంటి సంక్లిష్ట సమయాల్లో మనం దేవునికి ప్రార్థన చేయాలి మనం దేవునికి మొర్ర పెట్టాలి దేవుడు తప్ప మనకు ఇంకెవ్వరు సహాయం చేయలేరు ఇలాంటి రోజుల్లో మనకు భద్రత ఇచ్చేది ఏమిటి ఎలాంటి పరిస్థితుల్లో మనకు నిరీక్షణ ఎలా దొరుకుతుంది మన ప్రభువైన యేసు క్రీస్తు వైపు మనం చూడాల్సిందే ఈ సందర్భంగా యేసు ప్రభు చెప్పిన ఏడు మాటలు మీకు గుర్తు చేయాలి అని నేను ఆశపడుతూ ఉన్నా వీటిని ఏడు అయామ్ స్టేట్మెంట్స్ అంటారు ఏడు నేను ప్రకటనలు యోహాను స్వార్థలో మాత్రమే ఇవి మనకు కనిపిస్తున్నాయి యోహాను ఆరు ముప్పై ఐదు మొదటిగా యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమునో ఆకలి కొనడు నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడో దప్పికొనడు ఇక్కడ యేసు ప్రభు మనతో ఏమంటున్నాడంటే నేను జీవాహారమును దేవుని పేరులలో ఒకటి నేను నిర్గమ మూడు పద్నాలుగులో దేవుడు మోసాతో ఏమన్నాడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అంటే ఎవరి మీద దేని మీద ఆధారపడకుండా మనగలిగే వాడు మనం సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ కాదు మనం ఇతరుల మీద ఆధారపడవలసిందే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆక్సిజన్ కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాం నా దగ్గర ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు పేషెంట్లకు ఇచ్చారు ఇంకా ఆక్సిజన్ కావాలి అనేక దేశాల నుండి విమానాల్లో ఆక్సిజన్ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది పెద్ద పెద్ద వాడల్లో ఆక్సిజన్ తీసుకురావాల్సి వస్తూ ఉంది కొంతమంది ఆక్సిజన్ సప్లై ఆగిపోతే వందల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మనం సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ కాదు దేని మీద ఆధారపడకుండా మనం బతకలేం దేవుడు ఆ ప్రశ్న మనలను అడుగుతున్నాడు ఈ భూమి మీద నుండి నేను ఆక్సిజన్ ఆపివేస్తే నువ్వు బతకగలవా ఆహారం ఆపివేస్తే నువ్వు బతకగలవా నీరు ఆపివేస్తే నువ్వు బతకగలవా దేవుని అనుగ్రహం లేకుండా మనం ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా బతకలేము ఆధునిక సమాజంలో మనిషి ఆ అసత్యాన్ని మరిచిపోయాడు ఆల్డో అనే రచయిత పంతొమ్మిది వందల ముప్పై రెండులో బ్రేవ్ న్యూ వరల్డ్ అనే నావల్ రాశాడు అందులో ఆరు వందల ముప్పై రెండు ఏఎఫ్ అనే సంవత్సరంలో మానవ సమాజము ఎలా ఉంటుందో రాశాడు పంతొమ్మిది వందల ముప్పై రెండు నుండి ఆరు వందల సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది ఆరు వందల ముప్పై రెండు ఏఎఫ్ ఏఎఫ్ అంటే హెన్రీ ఫోర్డ్ ఈ హెన్రీ ఫోర్డ్ గొప్ప పారిశ్రామికవేత్త అమెరికా దేశంలో కార్ల ఫ్యాక్టరీ పెట్టాడు అసెంబ్లీ లైన్ అనే సరికొత్త విధానం కనుగొన్నాడు రోజుకు అనేక వేల కార్లు ఉత్పత్తి చేయటానికి ఆ విధానము ఉపయోగపడుతూ ఉంది అందరూ కార్లు కొనుక్కోవటం మొదలుపెట్టారు హెన్రీ ఫోర్డ్ ఆ విధముగా ప్రజల జీవితాన్ని టెక్నాలజీతో ప్రభావితం చేశాడు ప్రపంచం హెన్రీ ఫోర్డ్ మోజులో పడిపోయింది యేసు క్రీస్తును మర్చిపోయింది క్రీస్తు శకం అనే పద్ధతిని ఆపివేశారు హెన్రీ ఫోర్డ్ శకం అనే కొత్త పద్ధతిని కనుగొనారు ఆ నవలలో లండన్ నగరం మనకు కనిపిస్తుంది అక్కడ అంతా అసెంబ్లీ లైన్ ప్రపంచం ఉంటుంది చివరకు మానవ శిశువులను కూడా అసెంబ్లీ లైన్లో ఉత్పత్తి చేస్తూ ఉంటారు జీన్ టెక్నాలజీతో కోరుకున్నట్లు బేబీలను డిజైనర్ బేబీలు చేయించుకుంటూ ఉంటారు వారికి వ్యాక్సిన్లు ఇచ్చి రోగ శక్తి ఇస్తారు వారికి ఏ కొ ఉండదు వివాహ వ్యవస్థ రద్దు చేస్తారు ఎవరు ఎవరితోనైనా గడపవచ్చు తిరగచ్చు అడిగేవారు ఉండరు వారికి దేవుని మీద నమ్మకం ఉండదు దేవుడు ఉంటే ఏంటి లేకపోతే నాకేంటి ఆయన గొడవ నాకు ఎందుకు మనకు ఏం తక్కువ అయ్యింది దేవుడు నాకు అనవసరం అనే సంస్కృతి ఆ నగరంలో విస్తరించి ఉంది బెర్నాడ్ లెనీనా ఇద్దరు వ్యక్తులు ఈ లండన్ నుండి న్యూ మెక్సికో వెళ్ళారు అక్కడ ఆదిమ జాతి వారు బతుకుతూ ఉంటారు వారిని చూసి బెర్నార్డు లెనినాలకు ఆశ్చర్యం వేస్తుంది వారికి టెక్నాలజీ ఉండదు దేవుని మీద వారికి భక్తి ఉంటుంది అల్లారి లెగిస్తే వారు బతుకు తెరువు కోసం ప్రయాసపడుతూ ఉంటారు నీటి కోసం ఆహారం కోసం శ్రమ పడుతూ ఉంటారు దేవుని వైపు చూస్తూ ఉంటారు ఈరోజు మనం కూడా బెర్నార్డు లెనీనాల వలె మారిపోయాం టెక్నాలజీ మన జీవితాలను ఎంతో మార్చివేసింది సుఖంగా బతకటం మనం అలవాటు చేసుకున్నాం దేవుడు ఉంటే ఏంటి లేకపోతే నాకేంటి అనే పరిస్థితికి వచ్చాం దేవుడు మనకు కూడా ఆ కొండ జాతి పరిస్థితిని చూపిస్తూ ఉన్నాడు వారికి ఉన్న కృతజ్ఞత కూడా మీకు నా మీద ఉండదు మనం టెక్నాలజీ చూసుకొని ఆర్థిక ప్రగతి చూసుకొని దేవుడు మాకు అనవసరం అనే పరిస్థితికి వచ్చాం నీరు ఎక్కడా ఆహారం ఎక్కడా ఆక్సిజన్ ఎక్కడా అనే పరిస్థితిలోకి మనలను నెట్టాలంటే దేవునికి ఎంతోసేపు పట్టదు ఇక్కడ యేసుప్రభు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు వారు యేసు ప్రభును నిర్లక్ష్యం చేశారు నీతో మాకేంటి అనే పరిస్థితి వారికి వచ్చింది యేసుప్రభు వారితో ఏమంటా ఉన్నాడు నేను ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ మనకు కావలసిన జీవాహారము యేసు క్రీస్తు ప్రభు ఆహారం లేకపోతే మనకు దేవుని జీవం వండదు ఇస్రాయేలీలు నలభై సంవత్సరములు అరణ్యములో ప్రయాణం చేశారు ప్రతిరోజు దేవుడు ఆకాశము నుండి వారి మీద మన్నా కురిపించాడు ఈరోజు మనం కూడా అరణ్యయాత్రలో ఉన్నాం ఆకాశము నుండి వచ్చిన మన్నా ఇస్రాయేలీలను అరణ్య యాత్రలో ముందుకు నడిపించదు ఈరోజు మన అరణ్యయాత్రలో మనలను ముందుకు నడిపించే దేవుని జీవాహారము ఎవరంటే ప్రభు అయిన యేస్సు రెండవ నేను అనే ప్రకటన యోహాను ఎనిమిది పన్నెండులో మనం చూస్తాం అక్కడ యేస్సు ప్రభు ఏమన్నాడంటే నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునం ఇక్కడ ఎస్సు ప్రభువు నేను లోకము నాకు ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు ఆయన దైవత్వం ఆ మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది బైబిల్లో దేవుడు సూర్యునితో పోల్చబడ్డాడు కీర్తన ఎనభై నాలుగులో చూడండి దేవుడైన యహో వా సూర్యుడునో కేడెమునై ఉన్నాడు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము చేయను అని మనం మలాకీ గ్రంథంలో చదువుతాం సూర్యుడు లేకుండా మనం ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా బతకలేం సూర్యుని చుట్టూ మనం తిరుగుతూ ఉన్నాం మన ఉనికి మన గాలి వెలుతురు నీరు ఆహారం వాతావరణం అన్నీ సూర్యుని మీదే ఆధారపడి ఉన్నాయి మనం కూడా అన్నిటికీ దేవుని మీద ఆధారపడాలి నేను లోకమునకు వెలుగును అని ఇక్కడ యస్సు ప్రభు యూదులతో అంటున్నాడు అరణ్యములో నలభై సంవత్సరములు ఇస్రాయేలీలు నడిచి వెళ్తున్నప్పుడు ఆ చిమ్మ చీకటిలో వారికి దారి చూపించింది ఎవరు వారి ఎదుట ఒక అగ్నిస్తంభముగా దేవుడు నడిచాడు ఈ లోకయాత్రలో ఈ చీకటి ప్రపంచములో మీకు దారి చూపించేది ఎవరు ప్రభువైన అయిన యస్సు క్రీస్తే దేవుని వెలుగు మనిషి మీద పడినప్పుడు మనిషి చేసే చీకటి పనులు బయటపడతాయి ఈరోజు మన ప్రపంచంలో ఎంత చీకటి ఉందో మనం చూస్తున్నాం కొన్ని హాస్పిటల్స్లో రోగులను దారుణంగా దోచుకుంటూ ఉన్నారు రెమ్డెసివిర్ లాంటి మందులు బ్లాక్ మార్కెట్లో యాభై రేట్ల ధరకు అమ్ముకుంటూ ఉన్నారు అంబులెన్స్ కావాలంటే లంచం బెడ్ కావాలంటే లంచం ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే లంచం మార్చురీలో పెట్టాలంటే లంచం శ్మశాన వాటికలో లంచం అన్ని చోట్ల ప్రజలను దోచుకుంటూ ఉన్నా మన సమాజంలో ఉన్న చీకటి మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నా నేను లోకమునకు వెలుగును అని యశు ప్రభు అంటూ ఉన్నాడు ఆయన వెలుగులో నడుస్తున్నప్పుడు మనం ఏ చీకటికి భయపడవలసిన అవసరం లేదు మూడవ నేను అనే ప్రకటన యోహానుస్వార్థ పది తొమ్మిదిలో మనకు కనిపిస్తూ ఉంది నేను ద్వారమును నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయచ్చు ఉండడం ఇస్రాయేలీలు దేవుని గొర్రెలు ఆ గొర్రెలు రాత్రికి ఒక స్థలమునకు వెళ్ళే విశ్రాంతి తీసుకుంటాయి ఈ గొర్రెలకు ఒక ప్రహరి ఉంటుంది ముందు ఒక ద్వారం ఉంటుంది గొర్రెలకు విశ్రాంతి కావాలంటే అవి ఆ ద్వారంలో గుండా లోపలికి వెళ్ళాలి ఈరోజు మీకు విశ్రాంతి ఉందా మీ మనస్సుకు విశ్రాంతి ఉందా మీ హృదయానికి విశ్రాంతి ఉందా మీకు విశ్రాంతి కావాలంటే యేసు క్రీస్తు అనే ఈ ద్వారం గుండా మీరు ప్రవేశించాలి ఏసు ప్రభు ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పాడు లోహా సుమారు తొమ్మిదిలో ఆయన ఒక గుడ్డివానికి కంటి చూపు ఇచ్చాడు ప్రజలంతా ఏసు ప్రభు వైపు ఆకర్షితులయ్యారు అయితే మతాధికారులు అది చూసి ఓర్చుకోలేకపోయారు ఆ గుడ్డివాణిని పిలిచి అడిగారు ఏం జరిగిందో చెప్పరా అని ఆరా తీశారు ఆ గుడ్డివారు వారితో ఏమన్నాడు నేను పుట్టుకతోనే గుడ్డివాణ్ణి యేసు ప్రభు నాకు చూపు ఇచ్చాడు ప్రపంచ చరిత్రలో ఎలాంటిది జరిగిందా వాడు యేసు ప్రభు గురించి మంచి మాటలు చెప్పటం వారు వచ్చుకోలేకపోయారు ఒరే పాపాత్ముడా నువ్వు మాకు బాధ చేసేవాడు అయ్యావా పోరా ఇక్కడి నుండి అని అతని మీద ఆరించారు వారు దొంగ కాపరులు ఒక గొర్రె చూపులేని గొర్రె చూపు పొందింది అని వారు సంతోషపడలేదు గొర్రెల సంక్షేమాన్ని ఆ దొంగ కాపురులు పట్టించుకోరు వారు ఎప్పుడు చూసినా వారి స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు వారి జేబులు నింపుకోవటం చూసుకున్నారు దేవాలయములో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు గొర్రెల సంక్షేమం వారికి పట్టలేదు గొర్రెల ప్రాణాలు తీసేవారే కానీ గొర్రెలను రక్షించేవారు కాదు ద్వారము గుండా వారు వెళ్ళరు గోడ దూకి వెళ్తారు ప్రహరీ గోడ దూకి వెళ్తారు వారి దొంగ పనులు ముగించుకొని మళ్ళీ గోడ దూకి పారిపోతారు కాపరి ఆ విధంగా ప్రవర్తించరు ఆయన ద్వారము ద్వారా వెళ్తాడు ప్రతి గొర్రె ఆయనను చూస్తుంది ఆయన స్వరాన్ని గుర్తుపడుతుంది ద్వారము మూసి గొర్రెలకు భద్రత కల్పిస్తాడు ఆ ద్వారం ముందు కాపరి పండుకుంటాడు నేను ధైర్యముగా ఉంటాను ప్రశాంతముగా నిద్రపోతాను ఎందుకంటే నా ద్వారము దగ్గర నా కాపరి ఉన్నాడు అని ప్రతి గొర్రె అనుకుంటుంది శత్రువు నా దగ్గరకు రాలేడు మన దేవుడు ఇచ్చే విశ్రాంతి కావాలంటే దేవుడు ఇచ్చిన రక్షణ కావాలంటే మీరు యేసుక్రీస్తు ద్వారము గుండా ప్రవేశించాలి నేనే ద్వారమును ఐ యామ్ ద డోర్ అని ఆయన అంటూ ఉన్నాను నాలుగవ నేనే ప్రకటన యోహన్ శువార్త పది పదకొండులో మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఏసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఆమ్ ద గుడ్ షెఫర్డ్ ఆయన గొర్రెలకు మంచి కాపరి చెడు కాపరులు ఎంతోమంది ఉన్నారు వారు దొంగలు దోచుకునేవారు అయితే ఈయన మంచి కాపరి ప్రతి గొర్రె కోసం ఆయన వెతికేవాడు ప్రతి గొర్రె గురించి ఆసక్తి చూపేవాడు ప్రతి గొర్రెను ప్రేమించేవాడు ప్రతి గొర్రె కోసం ప్రాణాలు పెట్టినవాడు ఎవరు ఆయన ప్రాణం తీసుకోలేరు వారు ఆయనను అవమానించారు బంధించారు తీర్పు విధించారు కొరడాలతో కొట్టారు ఉమ్మి వేశారు ముళ్ళ కిరీటం పెట్టారు మేకులు వేశారు బల్లెంతో పొడిచారు అయితే ఆయన ప్రాణము వారి చేతుల్లో లేదు ఆయనే శిలువ మీద దానిని అర్పించాడు మూడు రోజుల తరువాత ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొని సమాధి నుండి సజీవునిగా తిరిగి లేచాడు ఈయన శక్తి కలిగిన కాపరి ప్రధాన కాపరి గొప్ప కాపరి మంచి కాపరి ఈరోజు ఆ కాపరి దగ్గరకు మీరు రావాలి ఐదవ నేను అనే ప్రకటన యోహాను స్వార్త పదకొండు ఇరవై ఐదులో మనం చూస్తూ ఉన్నాం అక్కడ యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే పునరుత్నమనో జీవమనో నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ప్రతికి నాయందు విశ్వాస ముంచువాడు ప్రతి వాడునో ఎన్నటికీనే చనిపాడు ఎరుసలేముకు రెండు మైళ్ళ దూరంలో బేతని అనే గ్రామం ఉంది అక్కడ లాజరు అనే వ్యక్తి ఉన్నాడు అతడు చనిపోయి నాలుగు రోజులు లాజరుకు మరియా మాట్లానే ఇద్దరు సోదరీలు ఉన్నారు వారు తమ సోదరుని కోల్పోయి దుఃఖంతో ఉన్నారు యేసు ప్రభు వారిని పరామర్శిస్తున్నాడు వారితో కలిసి లాజరు సమాధి దగ్గరకు ఆయన వెళ్ళాడు లాజరును జ్ఞాపకం చేసుకొని కన్నీరు పెట్టాడు ఆ సందర్భంలో ఆయన వారితో ఒక మాట అన్నాడు పునరుత్నమును జీవమును నేనే ఐ ఆమ్ ద రిజర్వక్షన్ అండ్ ద లైఫ్ ఈరోజు సమాధుల దగ్గరకు వెళ్ళేవారందరూ యేసు ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని రోజుల క్రితం ఒక మార్చి నుండి నాకు ఫోన్ వచ్చింది మీ పేషెంట్ చనిపోయాడు అని అతడు నాకు చెప్పాడు ఆ పేషెంట్ నాకు చాలా కాలం నుండి తెలుసు ఆ పేషెంట్తో నేను గడిపిన సమయము సందర్భాలు నాకు గుర్తుకు వచ్చింది అతడు నాకు మరొకసారి కనిపించదు అతని స్వరం మరొకసారి నాకు వినిపించదు అనే బాధ నాకు కలిగింది మరణం అలాంటి నిస్పృహను నిరాశను మనలో కనిపిస్తూ ఉంటుంది క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే అన్నాడు అపుస్తల పావులు మొదటి కొనింది పదిహేనో అధ్యాయంలో యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచాడు కాబట్టే ఈరోజు మన విశ్వాసము విలువైనది ఢిల్లీ నగరంలో మీరు చూడండి కరోనా విలయ తాండవం చేస్తూ ఉంది ప్రతిరోజు వందల మంది మృతదేహాలను వారు శ్మశాన వాటికలకు అగ్నికి ఆహుతి చేస్తూ ఉన్నారు ఢిల్లీకి తూర్పున గాజీపూర్ అనే శ్మశాన వాటికి ఉంది ఎంతోమంది మృతదేహాలతో అది నిండిపోయి ఉంది డాక్టర్ దత్తరాజ్ పరాక్ అనే శాస్త్రవేత్త అరవై ఐదు సంవత్సరాల వయస్సు ఆయనకు కరోనా వచ్చింది ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది ఆయన ప్రాణాలు నిలబెట్టాలంటే ఐసీయూలో వెంటిలేటర్ బెడ్ కావాలి అది దొరకలేదు ఆక్సిజన్ సిలిండర్తో సరిపెట్టారు అది సరిపోలేదు తరువాత రోజు ఉదయం ఏడున్నరకు ఆయన చనిపోయాడు ఆయన కుమార్తెకు ఫోన్ చేశారు ఆయన కుమార్తె మాలవిక పరాక్ క్లినికల్ సైకాలజిస్ట్ ఆమె తండ్రి మృతదేహాన్ని తీసుకొని గాజీపూర్ శ్మశాన వాటికకు వెళ్ళింది అప్పటికే అది నిండిపోయి ఉంది వరుసలు వరుసలుగా మృతదేహాలను పేర్చి తగలబెడుతూ ఉన్నారు పుట్టినవాడు గిట్టక తప్పదు అనే అని ఒక పూజారి ఆ మంటల మధ్య శ్లోకాలు చెబుతూ నడుస్తున్నాడు మాళవిక పరాక్ ఒక మాట అంది ఇలాంటి దృశ్యాలు నేను సినిమాల్లోనే చూశాను ఎటు చూసిన మృతదేహాలే సినిమాల్లో కనీసం ఒక సూపర్ హీరో వస్తాడు అందరినీ రక్షిస్తాడు నిజ జీవితంలో ఇక్కడ ఒక్క సూపర్ హీరో కూడా లేడు ఆమె అన్న మాటలు నేను మర్చిపోలేదు పుట్టినవాడు గిట్టక తప్పదు ఆ సత్యాన్ని అంగీకరించు అని శ్లోకాలు చెబుతున్నా మనం మాత్రం ఒక సూపర్ హీరో కావాలి అని కోరుకుంటాం ఈరోజు భారతదేశం నలుమూలల అందరి హృదయాల్లో జనిస్తున్న ఆశ ఆమె మాటల్లో మనకు వినిపిస్తూ ఉంది మనకు సూపర్ హీరో కావాలి మరణాన్ని జయించిన సూపర్ హీరో క్రిస్తు అక్కడే ఐ ఆమ్ ద రిజర్వక్షన్ అండ్ ద లైఫ్ నేను పునరుత్నమనో జీవమనో అని ఆయన అన్నాడు పుట్టినవాడు గిట్టక తప్పదు అని ఎవరు నిరాశ నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మరణం మీద కూడా మీరు విజయం సాధించినట్లే ఆరవ నేను ప్రకటన యోహాను పద్నాలుగు ఆరులో మనకు కనిపిస్తూ ఉంది అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు యేసుక్రీస్తు పరలోకానికి ఏకైక మార్గం ఆయనలో ఉన్న సమస్తము సత్యం ఆయన ఇచ్చేది జీవం యేసుక్రీస్తు మార్గం కాబట్టి ఆయన లేకపోతే మీరు తప్పిపోయినట్లే ఏసుక్రీస్తు సత్యం కాబట్టి ఆయన లేకపోతే మీరు అబద్ధములో బతుకుతున్నట్లే ఏసుక్రీస్తు జీవం కాబట్టి ఆయన లేకపోతే మీరు మరణములో ఉన్నట్లే ఈ మార్గము పరలోకం వైపు మనలను నడిపిస్తూ ఉంది ఈ మార్గములో కష్టాలు నష్టాలు దుఃఖాలు కన్నీరు సహజమే అయితే ఈ మార్గము పరలోకానికి మనలను నడిపిస్తూ ఉంది మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను అన్నాడు అపోస్తలైన పాలు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయములు మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలన్నీ ఎన్న తగినవి కావు ఏడవ నేను ప్రకటన యోహాను పదిహేను ఒకటిలో మనం చూస్తూ ఉన్నాం నేను నిజమైన ద్రాక్ష్యావళిని నా తండ్రి వ్యవసాయకుడు యేసుక్రీస్తు ఒక ఆలోచన కాదు ఆయన ఒక వ్యవస్థ కాదు ఆయన ఒక సిద్ధాంతం కాదు ఆయన ఒక వ్యక్తి ఆయన మనకు ద్రాక్ష్యావళి మనము ఆయనలో తీగలం ఒక చెట్టు యొక్క జీవము దాని కొమ్మలలోకి ప్రవహించినట్లు ఆయనలోని జీవము మనలోకి ప్రవేశిస్తూ ఉంది ఆ జీవము మనలో అనేక ఫలాలు ఫలింపజేస్తుంది దేవుని ఆరాధనలో గడపటం ప్రార్థనలో గడపటం దేవుని వాక్యంలో గడపటం సువార్త చెప్పటం ఇతరులకు సేవ చేయడం ఇవే మనం కాచే ఫలాలు ఆయన మనకు నిజమైన ద్రాక్షళి ఆయన ఆనందము ప్రేమ సంతోషము సమాధానము జీవము సమృద్ధి మనలో ప్రవహిస్తున్నది యేసు ప్రభు చెప్పిన ఏడు ప్రకటనలు ఏడు నేను ప్రకటనలు ఈరోజు మనం చూసాం నేనే జీవము నేను లోకమునకు వెలుగును నేను ద్వారమును నేను గొర్రెలకు మంచి కాపరిని నేను పునరుత్నమో జీవమో నేను మార్గమో సత్యమో జీవమో నేను నిజమైన ద్రాక్షి ఏడు నేను అనే సత్యాల్లో యేసు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యేసు క్రీస్తు దగ్గరకు మీరు రావాలన్నదే నేటి మా ప్రేమ సందేశం ప్రేమైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మహోన్నతమైన దేవ ఈరోజు మీ యొక్క ఘనమైన నామము స్తుతించబడును కాదు యన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశం యొక్క కరోనాలో శ్రమపడుతూ ఉన్నప్పుడు మీ యొక్క కృపను కరుణను జాలిని ఈ దేశం మీద చూపించండి ఈ యొక్క దేశ ప్రజలను కరుణించండి వారి హృదయములను మార్చి మీ యొక్క వెలుగును వారు చూసేటట్లు మీ యొక్క మార్గం వైపు వారు ఆకర్షింపబడేటట్లు చేయండి నాయన కరోనాతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ హాస్పిటల్స్లో ఉన్నవారిని విడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ యొక్క మహిమ కలిగిన నామము స్థుతించబడను కాక మీ ప్రియమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చే మరోసారి కలుద్దాం